పై హనుమాన్ చౌదరి క్రిమినల్ ప్రొసీడింగ్ చేపడుతున్నామన్నారని దాన్ని స్వాగతిస్తున్నానని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విజయవాడ దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సమీక్ష సమావేశంలో నారాయణ పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి రోజు ప్రధాని గిరిజనులపై పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారని, నేటికీ గిరిజనులపై కార్పొరేట్ సంస్థలు అడవుల్ని ఆక్రమించుకోవాలని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సుమారు 3 లక్షల మంది గిరిజనులు రాష్ట్రంలో అడవుల్ని ఆధారం చేసుకుని జీవిస్తున్నారన్నారు. సహజ వనరుల కోసం అడవుల్ని కార్పొరేట్ సంస్థలు నాశనం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. ఎప్పుడు పెట్టాడంటే 4వ తేదీ పెట్టాడు. నారాయణ పైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ యాక్షన్ తీసుకోమని చెప్పని పెట్టాడు. ఐఎమ్ వెల్కమింగ్ ఇట్, నేను స్వాగతిస్తున్నాను. ఆయన లెటర్ ప్రైమ్ మినిస్టర్ రాయని, దాన్ని పబ్లిక్ డిబేట్ పెడదాం, నా మీద ఎన్క్వైరీ పెట్టండి. ఎన్క్వైరీ పెడితే ఎన్క్వైరీలో ఇంకా వాళ్ళ బండారం బయట పెట్టడానికి నేను అదే సిద్ధంగా ఉన్నాను. నిన్న కాక మొన్న ప్రైమ్ మినిస్టర్ మోడీజీ మన భీమవరంకి వచ్చి అల్లూరు సీతారామరాజు గారిని పొగిడి, ఆయన సేవలను పొగిడి ట్రైబల్స్ కన్వెన్షన్